దీపకాంతులతో మెరుస్తున్న ఇల కైలాసంలో పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడిగా దర్శనమిస్తున్నాడు. ఈ అద్భుతమైనటువంటి గడియల్లో సప్తహారతుల వీక్షణం, సకల పాపహరణం, అనంత కోటి పుణ్యఫలం, సప్తహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సప్తహారతులు ప్రారంభమవుతున్నాయో పత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నమో అస్తు సర్పేభ్యో ఏకేజ పృథివీమనో ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమః. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. Thank you.
సింహ హారతి సింహము అమ్మవారి వాహనము అగుటచేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగుం హృదే సర్వోగ్యే చ రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష అసూయ ద్వేషములు తొలగును. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాదు పూర్ణ్యత పూర్ణమాసీతి గాయా అధిసంవసంత ఉత్తమేన కలిహమాదయంత కుంభహారతి దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసాన అగ్నిర్నా దేవస్సుభితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. మన కోటి దీపోత్సవంలో ఈ సంవత్సరం అందరూ దర్శనం చేసుకోండి. పరమేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఈ కైలాస ప్రాంగణంలో పరమేశ్వరుడు మహాశివ